హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఈ ఆకుతోని రోటీ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇది ఎలా అంటే ప్రతి దానికి గుడక ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ ట్రై చేయండి. ఇది ఎలా అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కాస్త సమయం మనం తీసుకోవాల్సిందే. అందుగురించనే ఇది ఎలా చేసుకోవాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ప్రాసెస్తో చూపించాను. ఆరోగ్యం మన సొంతం కావాలంటే కాస్త ఓపిక మనకు ఉండాలి, ఓకేనా? అప్పుడే మనం మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలం. ఓపిక లేనప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయలేరు. ఇప్పుడు మనం ఏంటంటే చెట్టు నుంచి డైరెక్ట్గా నేను సేకరించే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఏంటంటే మంచి ఫ్రెష్ అయిన ఆకుల్ని మనం కోసుకోవాలి. ఇవేమాకులు తెలిసే కదా అందరికీ, ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఈ ఆకు తెలిసే. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఆకు కోసుకున్నాక ఇందులో మనం మెయిన్గా చూడాల్సి ఉన్నాయి. ఈ ఆకుల మీద ఏంటంటే చిన్న చిన్న పురుగులు అలాంటివి, గుడ్లు అలాంటివి పెట్టుంటాయి, బూజు ఉంటుంది, ఇంకా ఆకు పురుగులు కూడా ఉంటాయి. ఇవన్నింటిని వేరేసుకున్నాక ఒక బిఎఫ్ సంచి, బిఎఫ్ గోతను తీసుకునేసి, అదేంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది అవైలబుల్గా, ఓకేనా? ఇప్పుడు దాంట్లో మనం పెట్టేసి ఏంటంటే గట్టిగా గాలి దూరకుండా టైట్గా మనం చుట్టాలి. ఎంత గట్టిగా చుట్టగలిగితే ఇది అంత పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా? ఈ టైప్లో చుట్టినాక రెండు వైపులా ఒక తాడు తీసుకునేసి గట్టిగా కట్టేసి మనం పక్కన పెట్టేద్దాం. ఇది ఎలా అంటే ఈ టైప్లో కడితే గాలి లోపలికి పోకుండా మంచి వేడి పుట్టుకొస్తుంది అన్నట్టు లోపల. ఇది నెక్స్ట్ రోజు అంటే దాదాపు 24 గంటలు, అంటే నిన్న కట్టేసి ఈరోజు వరకు మనం వెయిట్ చేయాలి. 24 గంటలు దీన్ని వెయిట్ చేస్తే ఇది అంత బాగా పనికొస్తుంది. అప్పటికప్పుడు చేస్తే మాత్రం ఇది ఉపయోగపడదు, ఓకేనా? ఈ టైప్లో ఖచ్చితం మనం చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఊడదీసి చూద్దాం ఇది ఎలా ఉందన్నది, ఓకేనా? చూడండి, మీరే చూడండి. ఒక్కసారి మనం పొట్టుకొని పైకి లేపంగానే ఎలా జల్లును కిందకి రాలుతుందో. ఈ టైప్లో ఏంటంటే ఈ ఆకు బాగా మాగుతుంది. ఏదైనా సరే ఇప్పుడు చూడండి, పొగాకే కానీ ఏవైనా సరే మాగితే అది పనికొస్తుంది, మాగకుండా పచ్చిది పనికొస్తుందా? అట్లా ఇది కూడా ఏంటంటే మాగాల, మనం మాగ పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అప్పుడే కోసుకొచ్చి అప్పుడే చేసుకుంటారు, అవి పనిచేయవు. ఈ టైప్లో ఈ ప్రాసెస్లో మనం ఖచ్చితం చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చూడండి, నేనేమన్నా అన్నానా అట్లా ఇదిలిచ్చానో లేదో మొత్తం జల్లుని రాలిపోయింది. ఇప్పుడు ఇందులోకించి పుల్లలన్నీ ఉన్నాయి కదా, ఇది ఎలా పోవాలి అనుకుంటారా? ఒక చాట తీసుకునేసి ఈ టైప్లో చెరగండి. మన పాతల కాలం పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు ఎన్నోసార్లు చూసుంటారు. ఈ టైప్లో చెరిగితే ఏంటంటే పుల్లలు మొత్తం సపరేట్ అయ్యి ఆకులు మాత్రమే, మనం ఈ విధంగా ఊపేటప్పుడు ఆ గాలికి ఆకు మాత్రమే కిందకు రాలద్ది, పుల్ల మొత్తం ఆ చేటలోనే ఉండిపోద్ది. కానీ ఈ విధంగా మీరు ట్రై చేయండి. పుల్లలు ఏరడం చాలా సింపుల్. చూడండి, ఒక్క పుల్లన్న దీంట్లోకి వచ్చిందా? రాలేదు, రాదు కూడా. ఈ విధంగా మనం చేస్తే ఈ పొండాకులు అలాంటివి కూడా అలకోగుండేటివి కూడా ఎగిరిపోతాయి పక్కకి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నట్టు. ఈ టైప్లో తీసుకున్నాక ఒక బకెట్లో నీళ్లు పోసుకునేసి దాంట్లో ఏం చేద్దామంటే ఈ మునగాకుని తీసుకుపోయి అందులో వేసేద్దాం. ఈ ఆకు పేరు గుర్తే కదా, మునగాకు. అందులో వేసుకునేసి మనం బాగా కడుక్కోవాలి. ఏంటంటే ఫ్రెష్గా దీన్ని కడుక్కుంటే ఏంటంటే దీని మీద ఉండే మలినం అంతా కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక బౌల్ తీసుకునేసి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని అందులో వేసుకునేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేద్దాం, బాగా నానిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో కొద్దిగా 1 స్పూన్ మందం ఆయిల్ వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి వేరుశనగ పప్పులు 1 చిన్న కప్పు, 1 స్పూను ధనియాలు. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు. ఇవి ఏంటంటే కారానికి తగ్గట్టుగా నేనైతే 1-20 దాకా తీసుకున్నాను. మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో 1 స్పూను జీలకర్ర అలా వేసేసి మనం బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లోనే ఇంకొద్దిగా వేసుకునేసి అందులో మనం
మునగాకు రెడీ చేసి పెట్టుకున్న దాన్ని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు వేశాక వీటిని మనం బాగా కలుపుకోవాలి. కిందకి మీదకి పసుపు ఉప్పు కలిసిపోయే విధంగా కాస్తలా తిరగేసుకోవాలి. ఈ విధంగా తిరగేసిన తర్వాత కాసేపు బాగా డమ్ అనివ్వాలి. ఇప్పుడేమవుతుందంటే ఆకులోకించి బాగా నీరంతా బయటకు వచ్చేసి ఆ నీరు కూడా మొత్తం ఈ విధంగా డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయిన దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వేపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పక్కన పెట్టుకునేసి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, వేరుచెనగ పప్పులు ఇవన్నింటిని కూడా మనం రోట్లో వేసుకునేసి బాగా దంచుకోవాలి. ఈలోపు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఓకేనా? కాస్త కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఒక స్పూను సాల్ట్, ఒక వెల్లుల్లి గడ్డను తీసుకునేసి విడదీసి అందులో వేసేసి దంచి కాస్తలా కలబెట్టి ఇందాక నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసేసుకుందాం. నీళ్ళు ఇప్పుడే పోయొద్దు. అందులో చింతపండు వేసుకున్నాక కాస్తలా దంచాలి. దంచిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని అందులో వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కిందకి మీదకి బాగా కలబెట్టుకోవాలి. కింద ఏంటంటే మనం దంచిన ఇవన్నీ అతుక్కు ఉంటుంది కాబట్టి కాస్త దంచిన తర్వాత ఇప్పుడు మీదకించి ఎన్ని అవసరమో అన్నీ చింతపండు నానబెట్టిన నీళ్ళను మాత్రమే పోసుకోవాలి. వేరే నీళ్ళు అవసరం లేదు, పనికిరావు కూడా. ఆ నీళ్ళు ఏంటంటే బాగా పులిసిపోయి ఉంటాయి కాబట్టి మంచి రుచి వస్తుంది, దీంట్లో బాగా పనిచేస్తుంది. ఈ టైప్లో మనం బాగా దంచుకోవాలి. రుబ్బుకుంటా దంచిన తర్వాత ఇప్పుడు ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇది ఇంకా అయిపోలేదండో, కాస్త వెయిట్. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో ఒక గంటె నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను, వెల్లుల్లి గడ్డను ఒకదాన్ని ఈ విధంగా వస్తా నలిపి అంటే ముక్కులు పొడిసి అందులో వేస్తే ఏంటంటే ఇందులో రసం మొత్తం పోపులోకి వచ్చి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా అందులో వేసేసి కాస్త కరివేపాకు వేసి దాన్ని కాస్త చిటపట్లాడినివ్వాలి. చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మనం వెంటనే ఇందాక దంచి పెట్టుకున్న మునగాకుని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో దీన్ని కాసేపు అలా మరిగించాలి. మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎర్రగడ్డను ఒకదాన్ని తీసుకునేసి కట్ చేసి మొత్తం రెమ్మలన్నీ విడదీయాలి. విడదీసిన తర్వాత అందులో వేసి కాస్త బాగా కలిపి ఒక సెకండ్ అలా డమ్ అనగానిచ్చేసి ఒకసారి చూడండి ఎంత బాగుంటుందంటే. ఇది తిన్న ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులే. ఆరోగ్యం అనేది ఎక్కడో దొరకదు, మనం తినే ఆహారంలో నుంచే మనం ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటాం. కాబట్టి మనం తినే ఆరోగ్యం మంచి నీట్గా ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా తినాలో అలా తినాలి. తింటేనే మనం సంపూర్ణ ఆరోగ్యం.